జగన్మోహన్ రెడ్డి గారికి రావటం, ప్రతి మండలానికి 108 అలాగే 104 ని ఈరోజు ఏర్పాటు చేయటం అనేది ప్రజల ఆరోగ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న భరోసా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు తండ్రి రెండు అడుగులు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసి ప్రజలకి అన్ని చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా 1088 వెహికల్స్ ని ఈరోజు ఏర్పాటు చేసి ప్రతి మండలంలో కూడా ఆరోగ్యంగా మీరు ఉండాలి, మీకు నేను అండగా ఉంటాను అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 104 108 లే కాకుండా మరి విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తినింది అరక్క కడుపు మంటతో ఏ విధంగా 108 104 లలో మరి అవినీతి జరిగింది వందల కోట్లలో అని చెప్తున్నారు. 203 కోట్ల రూపాయలతో వెహికల్స్ ఏర్పాటు చేస్తే 100 కోట్లలో అవినీతి జరిగిందని చెప్తాడు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు దాదాపుగా 13 నుంచి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ రోజైనా నీకు ఒక 108 ఒక 104 ప్రజల కోసము తీసుకురావాలన్న ఆలోచన నీకు వచ్చిందా అని అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన వెహికల్స్ ని కూడా డీజిల్ లేదంటూ డ్రైవర్ కి జీతాలు లేవంటూ మూలన పడేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిన నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం, అది ముఖ్యంగా అవినీతి గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.